రవీంద్రబాబు గారు అన్నారు, వి వర్ లిటరల్లీ బీటెన్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ 13th February 2014. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తలుపులు మూసేసి పార్లమెంటరీ రాష్ట్రాన్ని అడ్డగోలు విధించినటువంటి కమల్నాథ్ పార్లమెంటరీ అఫైర్స్ ఉంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు గారు పోతారా? నన్ను పార్లమెంట్లో ఈ రాష్ట్రం కోసం తన్నులున్న పార్లమెంట్లో నన్ను తంతే ఆ యొక్క రాహుల్ గాంధీతో జతకడతాడా? వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ దిస్ స్టేట్? అప్పుడే మర్చిపోయారు మీరు. అందుకని నేను ఏంటంటే ఐ ఫీల్ అషేమ్. ఐ వాజ్ బీటెన్, ఐ వాజ్ మ్యాన్ హ్యాండిల్డ్ వెరీ బ్యాడ్ మ్యానర్. పార్లమెంట్లో తెలుగుని రాష్ట్ర ప్రజల 5 కోట్ల ప్రజానీకం కోసం నేను తన్నులు తింటే తన్నులు నన్ను కొట్టినటువంటి వాళ్ళతో జీవితం గడపడం ఏంటండి? ఆ రోజు పార్లమెంటరీ పెంచుకున్నటువంటి కమల్నాథ్ నేను పార్లమెంట్కి వెళ్తే కత్తి తీసుకొచ్చా అంటాడా? ఐ హ్యావ్ ఎ వెరీ ఫుల్ ఫెయిత్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. కత్తి తీసుకెళ్ళని చెప్పినటువంటి ఒక పనికిరాని దగాకోరు యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఫ్లైట్, ఆంధ్ర ప్రజల స్పెషల్ ఫ్లైట్ వెళ్తాడా? చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈస్ ద టైమ్ టు రిటాలియేట్. డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సారథ్యంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో కూడా డెఫినెట్గా ఈ యొక్క నామాన్ని వినిపించుకొని పార్టీకి బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తానని చెప్పి, ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా మీరు మంచిని మంచి చెడుని చెడు అనేటువంటి అభిప్రాయం మీలో ఉండాలి. డెఫినెట్గా దిస్ ఇస్ టైమ్ టు రెస్క్యూ. ఇది మీ రోజు ఈ రాష్ట్ర ప్రజల్లో యొక్క భవిష్యత్తు కోసం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డెఫినెట్గా యూ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ వేణుగోపాల్ రెడ్డి. హౌ యూ జాయిన్ డీటెయిల్గా మీకు మళ్ళీ ప్రెస్ నోట్ అన్ని పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయిన సందర్భంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ మీద ఇరుచుకోవడం కాదు, అనేక అంశాలు ఉన్నాయి. ఎప్పుడు ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం, ఇప్పుడు పార్టీ వదిలిపెట్టడం ఎక్స్టర్నల్గా మాట్లాడుతున్నాను. పార్టీలో ఉండి విమర్శించడం కంటే పార్టీ బయటకు వచ్చినప్పుడు మాట్లాడే తప్పే ఉంది. ఐ డిఫర్డ్ వై యూ వాంట్ టు జాయిన్ విత్ కాంగ్రెస్? పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సొంత పరిస్థితులు. నౌ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. హిజ్ ఆబ్లిగేషన్స్ ప్రైమరీ అయిపోయినాయి, రాష్ట్ర ప్రజల ఆబ్లిగేషన్స్ సెకండరీ అయిపోయినాయి. మీ అందరూ తెలియదా? మీ ఢిల్లీ మీడియా చెప్పట్లేదా? రాష్ట్రాన్ని నాశనం చేసింది హైదరాబాద్ నగరం. ఈరోజు వీఆర్ లివింగ్ హియర్ యాజ్ సెకండరీ సిటిజన్స్. ఇంత ఆదాయం కోల్పోయిన హైదరాబాద్ దూరం చేసింది ఎవరు? ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ టైమ్ టు ఫైట్. డెఫినెట్గా మళ్ళీ ఐ బి బ్యాక్ టు యూ. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు కూడా వేణుగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులు అని చెప్పి తెలియజేసుకుంటూ, అరే సీట్ అనేది ఎవరికండి? సీట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పోటీ చేస్తాం. టీడీపీలోనా? అది వాళ్ళ కర్మ. నాలాంటి ఫైటర్ని మచ్చలేని నాయకుడిని సీట్ లేదంటే అది వాళ్ళ కర్మ. అది ఇట్ ఇస్ ద ఫేట్. నాకు సీట్ లేదని చెప్పే ధైర్యం కనుక వాళ్ళకు ఉంటే రేపొద్దున ప్రజలు చెప్తారు వాళ్ళకి. అందుకని నేనంటే ఏంటంటే, వాళ్ళు సీట్ లేదన్నప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ దే హ్యావ్ టు ఫీల్ అషేమ్. సిగ్గుపడాలి వాళ్ళు. నా సీట్ తప్పడం ఏంటి? ఈ రాష్ట్రం కోసం తనులు తిని, ఈ రాష్ట్రం కోసం నిలబడి, ఈ 5 కోట్ల ప్రజానీకం కోసం 5 ఏళ్ళు పోరాటం చేసే పార్లమెంట్లో నా సీట్ తప్పడం ఏంటండి? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.